Welcome to iSmartteju YouTube channel. Andre ela unnarandi nenaithe chaala baagunnanu. Nenu video petti 2 days ayindi. 2 days nunchi koncham busy ga unnanu. So video anduke upload cheyalakapoyanu. Ee roju aithe inka kotta video tho mee munduku vachesaru. Adentante Ganesh idol. So chaala mandi eco friendly Ganesh ani use cheyali, matti vinayakunne use cheyali, plaster of paris voddu ani chaala mandi cheppadam vinnamu chusamu. So paryavarnaniki melu chese edaina cheyalani nenu ee Ganesh tho vachesanu. Identante nenu total ga turmeric పసుపు యూస్ చేసి చేశాను కొంచెం ఆ ముద్దల రావాలి కాబట్టి కొంచెం మైదా కూడా యూస్ చేశాను సో పసుపు మైదా కలిపి ఇలా వినాయకుని చేసుకున్నట్లయితే అన్నిటికి మంచిది ఎకో ఫ్రెండ్లీ అండ్ ఆల్సో బయోడిగ్రేడబుల్ కూడా సో హోప్ యు ఆర్ లైక్ దిస్ వీడియో ఈ వీడియోలో ఈ గణేశాన్ని ఎలా తయారు చేసుకున్నానో చూపించేస్తున్నాను సో హోప్ యు ఆర్ లైక్ దిస్ వీడియో ఈ వీడియో మీ అందరికీ ఇక్కడ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు iSmartteju యూట్యూబ్ ఛానల్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా పసుపుతో వినాయకుడిని చేస్తున్నాం కాబట్టి పసుపు ప్లస్ అందులో కొంచెం మైదా పిండి కూడా యూజ్ చేస్తున్నాను నేను ఓన్లీ పసుపుతో చేయాలంటే మనకి క్రాక్స్ వచ్చేసి సరిగ్గా రాదు సో ఈజీగా మౌల్డ్ అవ్వడానికి నేను మైదా పిండి కూడా యూజ్ చేస్తున్నాను మీకు కావాలంటే చపాతీ పిండి కూడా యూజ్ చేయొచ్చు సో అది పసుపు ప్లస్ మైదా పిండి కలిపేసి అందులో కొంచెం వాటర్ వేసి మనం చపాతీ చేసుకున్నప్పుడు ఎలా కలుపుకుంటామో సో అలాగే కలుపుకోవాలి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం స్టాండర్డ్గా విగ్రహం టైం వచ్చి నిలబడాలి కాబట్టి అది కొంచెం పలుచగా ఉన్నట్టయితే మనకి జారిపోయినట్టు అయిపోతుంది ఒక 5 to 10 minutes సో గట్టిగా కలుపుకుందాం కొంచెం కొంచెం వాటర్ వేసి గట్టిగా పిండిలా కలుపుకోవాలి చూసారా కొంచెం కలిపిన తర్వాత ఇలా ఉంది నాకు కొంచెం మెత్తగా అయింది పర్లేదు కానీ మీరు కొంచెం గట్టిగా కలుపుకోండి ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్స్గా చేసుకోవాలి పెద్దదేమో బాగా పెద్దది ఉంది కదా అది బేస్కి చేసుకున్నాను మధ్యలో పొట్టకి అని ఈ 4 అయితే 2 చేతులు 2 కాళ్ళు ఇంకా చిన్న చిన్న చేసుకున్నాను కదా అదైతే చెవులకి చేసుకున్నాం సో అలా రౌండ్స్ చేసేసుకున్నాక పెద్ద రౌండ్ చేసుకున్నాం కదా అది బేస్ దీని మీద వినాయకుడు కూర్చున్నట్టు మనకి రావాలి కాబట్టి ఇది బేస్గా అరేంజ్ చేసుకోండి దీని మీద తర్వాత పెద్దది చేసుకున్నాం కదా ఇంకొంచెం పెద్ద బాల్ సో ఇది పెట్టేయండి నేను అది ఇది అటాచ్ అవ్వడానికి ఒక పుల్ల ముక్క యూజ్ చేస్తున్నాను సో అది అలా ఒక పుల్ల పెట్టినట్టయితే కొంచెం అటు ఇటు అయినా విడిపోకుండా ఉండడానికి బాగుంటుంది సో ఈ ట్రిక్ని యూజ్ చేయండి మీరు కూడా సో ఇంకొకటి పెట్టుకుని పైన తొండంలాగా చేసుకుని పెట్టుకున్నాను ఇది ఫేస్ వస్తుంది తొండం ప్లస్ ఫేస్ విడివిడిగా చేయట్లేదు ఎందుకంటే ఊడిపోవడం అలా జరుగుతుంది కాబట్టి రెండు కలిపే అలా ఆ షేప్లో తీసుకున్నాను ఇంకొక బాల్ ఉంది కదా సో దాన్ని ఇలాగా కొంచెం పొడుగ్గా చేసుకుని ఒక కాలు కింద పెట్టండి ఇంకొక కాలు సేమ్ ఇలాగే చేసుకుని ఇంకొక కాలు కింద పెట్టేసుకోండి సో మనకి తొండం పొట్ట రెండు కాళ్ళు రెడీ అయినాయి కదా ఇప్పుడు ఇంకొక రెండు బాల్స్ ఉన్నాయి కదా వాటితో మనం చేతులు చేసుకుందాం సేమ్ కాళ్ళు ఎలా అయితే చేశారో చేతులు కూడా సేమ్ అలాగే చేసుకోవాలి ఇప్పుడు ఆ బాల్స్తో కొంచెం పొడుగ్గా చేసుకుని చేతులు కూడా చేసి పెట్టేసుకుందాం ఇది ఈజీగా స్టిక్ అయిపోతుంది ఒకవేళ స్టిక్ అవ్వలేదు అనిపిస్తే కొంచెం తడి చేసుకుని స్టిక్ చేసుకోవచ్చు ఆర్ గమ్ కూడా యూజ్ చేయొచ్చు ఒక హ్యాండ్ పెట్టుకున్నాం కదా ఇంకొక హ్యాండ్ కూడా పెట్టేసుకుందాం నేనైతే ఒక హ్యాండ్లో ఉండ్రాళ్ళు టైపు రౌండ్గా చేసి పెడదామనుకుంటున్నాను ఇంకొక హ్యాండ్లో అయితే స్వస్తిక్ వేద్దాం అనుకుంటున్నాను సో ఇలా హ్యాండ్స్ అరేంజ్ చేసుకుందాం హ్యాండ్స్ కూడా అరేంజ్ చేసుకున్నాక చిన్న చిన్న బాల్స్ రెండు చేసాం కదా వాటిని ఇయర్స్లా అరేంజ్ చేసుకుని ఇలా స్టిక్ చేసేసుకోండి ఇది స్టిక్ అవ్వకపోతే గమ్మన్న యూజ్ చేయండి లేకపోతే నేను చెప్పాను కదా ఇందాక ఒక పుల్ల యూజ్ చేసి మనం గట్టిగా ఉండడానికి అలా స్టిక్ చేసుకోవచ్చు ఆ రెండింటికి ఒకటి అలా గుచ్చేయడమే ఈజీగా స్టిక్ అయిపోతుంది సో మనకి బేసిక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇలా తొండం రెండు చెవులు చేతులు కాళ్ళు సో ఆకారం అయితే అలా వచ్చేసింది మిరియాలు యూజ్ చేస్తారు కళ్ళు పెట్టుకోవడానికి కానీ నాకు మిరియాలు అవైలబుల్గా లేవని కొంచెం కుంకుమ ఉంటుంది కదా అది ఉండలు చేసి పెట్టేశాను అలాగా పైనేమో విభూతి టైపు పెడుతున్నాను మన వినాయకుడి ఆకారం అయితే చాలా బాగా వచ్చేసింది సో మనం వినాయకుడిని ఎలా చేసినా ఎంత క్యూట్గా ఉంటారో
మనం మంచిగా చేసినా మనకి సరిగ్గా రాలేకపోయినా ఆ ఆకారం తీసుకొస్తే చాలు, ఆ లుక్ అయితే వచ్చేస్తుంది, ఎలా చేసినా బాగుంటారు. సో నా వినాయకుడు అయితే ఇలా ఉన్నారు. సో పైన కిరీటం టైపు ఒకటి చేసుకుని దానిపైన ఒక రౌండ్ది బాల్ పెట్టుకున్నాను. సో ఈ చేతిలో స్వస్తిక్ అయితే వేశాను. అటొక పుల్ల ఇటొక పుల్ల పెట్టుకున్నాను, ఎందుకంటే ఒక దంతం విరిగి ఉంటుంది కదా, అటు చిన్నది ఇటు పెద్దది పెట్టుకున్నాను. సో వినాయకుడు అయితే రెడీ అయిపోయారు. మనం ఏదో ఎక్స్పర్ట్లాగా మనం విగ్రహాలు చేసేయాలన్నట్టు కాదు, కానీ మన ఇంట్లో ఉన్న వాటితో ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎలా చేసుకున్నా వినాయకుడు బాగానే ఉంటారు. సో పేర్లు పెట్టడానికి ఏం లేదు వినాయకుడిని. ఈ వినాయక చవితికి ఇలా పసుపుతో వినాయకుడిని చేసుకుని మీరు కూడా ఎలా వచ్చిందో నాకు ఆ ఫొటోస్ నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. సో చూస్తా. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి ఆల్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.